తెలుగు మిత్రులారా, 15 కోట్ల తెలుగు ప్రజల ఈరోజు తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు ఒక గొప్ప మంచి న్యూస్ ఏంటంటే, ఇప్పుడున్న అవినీతి పార్టీలకు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ 75 సంవత్సరాలుగా గద్దరన్న పోరాటం చేస్తున్న, 40 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అన్న ఎప్పుడు పట్టుకొని తిరుగుతారు, అన్నతో పాటు నేను పట్టుకొని తిరుగుతాను. ఈక్వాలిటీ, రాజ్యాధికారం బహుజనులకు, బడుగు బలహీన వర్గాలకు రాలేదు కనుక అన్న అన్ని విధాల పోరాటం చేశారు. ఒక శాంతిదూతగా గవర్నమెంట్కి ఆజాద్ గారి గురించి చెప్పాను, అన్నలకు తమ్ములకు అడవిల్లో ఫైట్ చేస్తున్న ఈరోజు 10,000 మంది ఉన్నారు. వారందరికీ గద్దరాన్ని ఇచ్చే మెసేజ్ ఏంటంటే, శాంతియుతంగా మనం సాధించుకుందాం. అన్నతో పాటు పోరాడిన 100 మంది ఈరోజు భూమి మీదే లేరు, ప్రాణాలు అర్పించారు. 1200 మంది అమరవీరులు కూడా ప్రాణాలు అర్పించారు. న్యాయం జరిగిందా? తినడానికి తిండుందా? కట్టుకోవడానికి బట్టుందా? చదువుకోవడానికి మంచి చదువు ఉందా? వైద్యం ఉందా? మానవ హక్కులు కల్పించిన యునైటెడ్ నేషన్స్లో ఏదైనా ఈరోజు మన తెలంగాణ ప్రజల 4 కోట్లకు, ఆంధ్రుల 6 కోట్లకు, తెలుగు ప్రజల 15 కోట్లకు, భారతీయులైన 150 కోట్లకు దేశంలో విదేశంలో ఉన్నవారికి లేదు కనుకే అన్న చెప్పినట్టు తెలుగులో పార్లమెంటరీ డెమోక్రసీ ఎలక్షన్లో చరిత్ర సృష్టిస్తూ మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చిన అన్ని న్యూస్ల్ని కాదని, ప్రజాశాంతి పార్టీలో చేరటానికి ఏకైక కారణం ఇంతవరకు అన్న పాట ద్వారా కోట్ల మందిని ఏ విధంగా నడిపించారో, తనకు వచ్చిన ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాలు, మీకు తెలియదు అది హ్యుమనిటేరియన్గా, పీస్ మేకర్గా తెలియదు, హ్యుమనిటేరియన్గా తెలియదు, తనకు వచ్చిన ఆదాయం అంతా 1 లక్ష రూపాయలు తనకు ఉంచుకోకుండా, నేను ఏ విధంగా 1 లక్ష రూపాయలు నాకు ఉంచుకోకుండా 5 లక్షల కోట్లు దానం చేశాను, ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు అన్న బ్రతికారు, నేను ఆపరించాను, 1200 కోట్ల చారిటీ అన్న పేరుని ట్రాన్స్ఫర్ చేస్తామని సీనియర్ కౌన్సిల్ తీసుకొస్తానంటే, అన్న నాకు 12 రూపాయలు కూడా వద్దు, ఆయిల్ కావాలంటే బండిలో పోసుకోవడానికి ఆయిల్ అడుగుతా, నాకు చాలా ఆఫర్లు చాలామంది ఇచ్చారు, నాకు తెలిసిన ఆఫర్లు చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. చిన్న చిన్న వారికే కేసీఆర్ గారు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చిన సంగతి మనకు తెలుసు. అన్న లాంటి వాడు పుట్టలేదు, బహుశా పుట్టబోదు. 75 సంవత్సరాలు ధనాన్ని ఆశించుకుంటా, పోస్టుని ఆశించుకుంటా, పదవిని ఆశించుకుంటా, రాజకీయ పార్టీల్లో చేరకుంటా, ఈరోజు ప్రజా గాయకుడు, ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు, ప్రజా ఫైటర్ అని పేరు తెచ్చుకున్న ఈ అన్నను ప్రజాశాంతి పార్టీలో చేరడమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి నేనున్న పొజిషన్ తర్వాత 2 పొజిషన్ ఆఫర్ ఇచ్చాం. అయినప్పటికీ వారు నాకు ఇదేం అవసరం లేదన్న, పార్టీలో చేరుతా, మునుగోడులో కంటెస్ట్ చేస్తా అని యాక్సెప్ట్ చేశారు. కనుక ఈరోజు ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దరన్నను మునుగోడు బై ఎలక్షన్స్కి అభ్యర్థిగా నిర్ణయించి ప్రకటిస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ గద్దరన్నకు సపోర్ట్ ఇస్తామంటే ప్రజాశాంతి పార్టీ నుంచి విరమించి ఇండిపెండెంట్గా నిలబెట్టి నా 100% ఎలక్షన్ అయినంత వరకు గద్దరన్నతోనే మునుగోడలో ఉంటాం. రేపటి నుండి
నామినేషన్ చేసినంత వరకు కేసీఆర్ గారు మీకు అందంటే ఎంతో ప్రేమ అభిమానం, మరి ఎందుకు కేసులు పెట్టారో తెలియదు. ఆ కేసులు విత్తినా కూడా మీరు చేసుకోవాల్సిన లేదు. టిఆర్ఎస్ తరపుని అన్నకు మీరు మద్దతు ఇస్తారంటే మీరు నేను కలిసి పోరాడుదాం, అన్నని గెలిపించి మునుగోడిని అమెరికా చేసే బాధ్యత మీ దగ్గర. డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఎంత ఉన్నాయో. మునుగోడ అయితే అభివృద్ధి చెందల. అన్న ఎక్కడ ఇంప్రెస్ అయ్యాడంటే నేను చేసిన సేవ, నేను పలికిన మాటలు కాదు. నాకంటే కేసీఆర్ గారు మీరు అద్భుతంగా మాట్లాడతారు. మీరు మీ కొడుకు కేటీఆర్ మాటలు కాదు, మనకి తెలంగాణ ప్రజలకు కావలసింది అభివృద్ధి. కనుక టిఆర్ఎస్ నాయకుల్ని, బీజేపీ నడ్డాజీ గారిని, మోదీ గారిని, అమిత్ షా గారిని, రూపాలా గారిని, కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని గద్దరానికి సపోర్ట్ ఇస్తానంటే మేము వారి దగ్గరికి వెళ్ళి కలుస్తాం. మీడియాలో కానీ మాకు కానీ మీరు కాల్ చేయండి. లేదు అంటే గద్దరన్న నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరపుని ఫైల్ చేస్తారు, గెలిచి తీరుతారు. శ్రవంత్ రెడ్డి మీ తండ్రి ఈరోజు బ్రతికుంటే ఆయన అంటారు గద్దరానికే ఓటేయ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ స్వర్గంలో నుంచి ఎంత ఆనందిస్తుందంటే గద్దరన్నా నేను రాశాను ఈ కాన్స్టిట్యూషన్, కానీ ఒకటే అడిగా, నేను కూడా ఎంపీగా నిలబడ్డాను, నన్ను వారు గెలవనివ్వలేదు. ఎందుకు? మనకి కావాల్సింది విగ్రహాలు కాదు, దండలు కాదు, పేరులు కాదు, ఎయిర్పోర్ట్ అసెంబ్లీయో అవన్నీ మంచిదే, రాజ్యాధికారం కావాలని 75 సంవత్సరాల క్రిందట ఆయన రాసిన రచయిత. ఈరోజు మీరు పాటగా మాటగా ప్రజా సేవకుడిగా ప్రజాశాంతి పార్టీ తరపుని బడుగు బలహీన వర్గాలు, ప్రజాశాంతి పార్టీ నినాదం ఏంటి? అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధే మన ధ్యేయం. ఈరోజు అందరూ అవినీతి పరులు అయ్యారని మనకు తెలుసు. అందరికీ అధికారం, కేవలం కుటుంబాలకే కాదు, ఒకటి రెండు కులాలకే కాదు, అందరికీ అధికారం రావాలని. అందరి అభివృద్ధే మన ధ్యేయం అంటే 50% మహిళలు ఉన్నారు, 50% మహిళలకు టికెట్ ఇద్దాం క్వాలిఫైడ్ వస్తున్నారు, 56% బీసీలు ఉన్నారు, 56% బీసీలు ఎస్సీ బాలామాదిక 16% ఉన్నారు, వాళ్ళకి సమానంగా చూసుకోండి. కమ్మ 3% ఉన్నారు, వారికి టికెట్ ఇద్దాం 3%. రెడ్డిస్ 5% ఉన్నారు, వారికి టికెట్ ఇద్దాం. బ్రాహ్మిన్స్ 1-2% వైశ్య 1-2%, వారికి టికెట్లు ఇద్దాం. అదే అంబేద్కర్ ఆశయాలు 2008లో నేను పార్టీలో రచించా, బుక్ ప్రింట్ చేశా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, అందరినీ ఆదుకోవడం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. కులాలకు మనం అతీతం, మతాలకు మనం అతీతం, ప్రాంతాలకు మనం అతీతం, దేశాలకు మనం అతీతం. ఎందుకంటే దేవుడు ప్రపంచాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, అందుకే మిమ్మల్ని గ్లోబల్ పీస్ అంబాసిడర్ చేసి ఈ మునుగోడు ఎలక్షన్ తర్వాత ప్రపంచమంతా మనం తిరుగుతాం. దేవుడు మీకు ఇచ్చిన ఇంగ్లీష్, మీకు ఇచ్చిన ఎడ్యుకేషన్, మీకు ఇచ్చిన టాలెంట్, ఎకానమీ అండ్ పీస్ కమింగ్ టుగెదర్, ప్రపంచం మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది. నిన్న రాజారాం గారు చెప్పినట్లు గ్లోబల్ పీస్ అంబాసిడర్ కింగ్ ఆఫ్ కార్లోస్, 56 దేశాలు ఇథియోపియా ప్రెసిడెంట్, ఎవాండ్రో హోలీఫీల్డ్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ 22 దేశాలు తిరిగారు. మీరు కూడా తిరిగి ప్రపంచానికి సేవ చేసి యుద్ధ నివారణ కొరకు ఈరోజు మీరు అనౌన్స్ చేశారు అక్టోబర్ 2 ప్రపంచ శాంతి సభలో ఏమని అనౌన్స్ చేశారు? అన్నలకు గవర్నమెంట్కు మధ్య ఒక శాంతి దూతగా మీరు చర్చలు జరుపుతానని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని వెల్కమ్ చేశారు. అందుకే నేను అడిగాను మిమ్మల్ని, రూపాలా గారు, హోమ్ మినిస్టర్ గారిని రేపు మనం కలుద్దాం, నిన్న అన్నానంటే ఈరోజు అని వద్దన్న, మనం ప్రజల దగ్గరికి పోదాం ముందు మునుగోడు. అందుకనే మీ మాటకు గౌరవించి మీరే మా నాయకులు, మీరే మా గాయకులు, మీరే
Thank you very much.